హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. రావా కనరావా కరుణమాలినావా ప్రియతమురాలా రావా నాలో నాలుగు దీపములనగా నాలో నాలుగు ప్రాణములనగా కలసి బలసి అలరించిన తెలివే కలను విడనాడదమా రావా. ఏం చూస్తున్నారా? ఎవరు నువ్వు? నన్ను ఒకప్పుడు అందరూ బాబాయ్ అని వెళ్ళలే, ఇప్పుడు కూడా బాబాయ్ అనే చాలా మంది అంటారు. ఒకప్పుడు నా దగ్గర అబ్బాయి అనే ఒక వారసుడు ఉండేవాడు, వాడి పైత్యం ఏదో కాస్త ఎక్కువైపోయి ఈ మధ్య కనపట్టలేదు వాడు. వాడికి నీకు పోలికలు చాలా ఎక్కువ ఉన్నాయి, బహుశా వాడే నువ్వేమో లేదా నువ్వే వాడేమో. ఎక్కడ చూసినట్టే కూర్చోడా? ఇక్కడ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి, ఇక్కడ కూర్చున్న వ్యక్తి అందరూ ఒకటేనా? దృష్టిలో అందరూ ఒకలా కనపడతారా? కాదా, వాడు వేరే ఉండొచ్చు, వీడు వీడు వేరే ఉండొచ్చు, ఆడు నువ్వు వాడు వేరే ఉండొచ్చు, వీడు వాడే ఉండొచ్చు. మరి ఆడు వీడైతే, వీడు వాడైతే నువ్వెందుకు అయ్యో? వాడే ఉండొచ్చు. మరి వాడెవడు? వాడు లేదే ఉండొచ్చు. మరి నేనెవరు? నువ్వే ఉండొచ్చు. మరి వాళ్ళెవరు? వాళ్ళు నువ్వే ఉండొచ్చు, నువ్వు వాళ్ళే ఉండొచ్చు. ఏంటో నాకేం తెలియట్లేదు, నాకు పిచ్చి పిచ్చిగా ఉంది. ఏంటో అది అర్థం అవుతుంది? అది అవుతుందా? ఏంటో పిచ్చిగానే ఉంది, అది కాస్త అర్థం అవుతుంది. ఇదేంటి? అదా, ఇదేమిటో చెప్పు. దీన్ని ఏమంటారంటే గుర్తుకొస్తున్నట్టు వస్తుంది, మళ్ళీ మర్చిపోతున్నాను. పప్పు గుర్తు ఏంటారు? బాబాయ్ నువ్వెప్పుడు వచ్చావు? బాబాయ్ ఇంటర్ కూడా స్టార్ట్ అయిపోయిందా? ఎప్పుడు పొద్దున్నే 5:30 మనం ఈ హోటల్ తెరుస్తాం. అప్పటి నుంచి మాత్రమే వంటకాలని తయారు చేస్తుంటాం, అందరికి రుచి చూపిస్తుంటాం. ముందుగా మనం రుచి చూస్తాం, అవును అది బాగుంటేనే 10 మందికి పెడతాం. అవునా? ఏంటో బాబాయ్ ఈ మధ్య నాకు తెలియకుండా నేనే గెంతులెంతగా ప్రవర్తిస్తున్నాను. ఏంటో ఆ మధ్య మొన్న ఈ గుమ్మడికాయ దులిపిస్తాలే, ఈ గుమ్మడికాయ మీద పడింది బాబాయ్. అప్పటి నుంచి ఆ గుమ్మడికాయ పడిన వల్ల కదా బుర్రపాడైంది. మీరంతా కూర్చున్నారు, ఈ పప్పు గుర్తుతో కొట్టాను అనుకో, మళ్ళీ బుర్ర ఢీక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు కూర్చున్నావు? పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, డోంట్ వరీ, తీసుకెళ్తా తగిలించి ఎక్కడైనా. పూజ చూస్తాను విలువగా నీకు మాత్రమే వంట ఏదైనా తినిపిస్తే వంట ఏంటి? వంట ఆయన సంజయ్ రామస్వామి. మీకు తెలియట్లేదు, నాకు 6 ఎకరాల పొలం ఉంది, 7 ఎకరాల టవర్ ఉన్నాయి, 18 ఎకరాల వ్యాపారం ఉన్నాయి, 400-400-300 షేర్స్ ఉన్నాయి. నా కంపెనీలో సిమ్లు కొన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఫోన్ కొన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, నాకు ఎంత పనిచేసే వాళ్ళు ఇల్లు ఉన్నా గానీ వాడి మరి పైచింపడి కోపించి ఈ హోటల్లో అబ్బాయి అయితే ఏం చేస్తాను చెప్పండి? ఒక్కోడు తలరాత ఎవడు బాగు చేయలేడు. అంతే బాబాయ్. బాబాయ్ మీరు ఏంటో బాబాయ్, ఏంటో పిచ్చి పిచ్చి ప్రవర్తిస్తున్నాను బాబాయ్. నేను అన్నీ సర్దుకుంటాయి, సర్దుకుంటా కదా బాబాయ్. రా బాబాయ్ కాసేపు నన్ను ఓదచ్చు. వద్దులే, వీడికి తిక్క బాగా ముదిరిపోయింది, అది బాగు చేయాలంటే ఏ దరకాకో వెళ్ళి వీడికి తాయితీ కట్టించాల్సింది. నీ కూడా తాయితీ కట్టించాల్సింది. నేను చెప్పేది నీ గురించి? నేను చెప్పేది నీ గురించే. నువ్వే వీడిని కాపాడ, నువ్వే వీడిని కాపాడు. ఇసుకు బచాదు, బచాదేవో, ఓ గాడ్ సేవ్ హిమ్. తగ్గాలంటే కాస్త కడుపు ఏదైనా పడాలి. కడుపులో పడేస్తారా? కడుపు పడేయాలి. తినడానికి ఏదైనా పడే, తినడానికి ఏదైనా పడేస్తారా? తప్పకుండా చెప్తారు. ఒక్క నిమిషం అండి, మా బాబాయ్ ఎక్కడున్నాడు ఏంటో ఆయన వివరాలు ప్రేక్షకులకు చెప్తాను, ఎక్కడైనా కనపడితే తీసుకొస్తారు. ఇలా వస్తారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి గత 3 రాత్రులుగా కనపడలేదు. ముద్దుగా బాబాయ్ అంటాం, ఎవరు ఇష్టం వచ్చిన పిల్లతో పిలుస్తూ ఉంటారు. భూమికి 5 అడుగుల 6 అంగుళాలు ఉంటాడు. మాతృభాష తెలుగు, తమిళ, హిందీ కూడా ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి ఎక్కినట్టు మాట్లాడుతూ ఉంటాడు. కళలు చామర ఛాయ, గండు పిల్లి ముక్కు, కళ్ళు మాత్రం గద్దలాగి తింటుంటాయి. తానే చూస్తూ ఉంటాడు, దూరంగా ఉన్నా కూడా కనపడుతూ ఉంటాడు. బాబాయ్ ఎక్కడున్నా తీసుకొచ్చి నాకు అప్ప చెప్పండి ప్లీజ్. బాబాయ్ నీ గురించి నేను ఎదురు చూస్తున్నాను, నువ్వు తిరిగి వచ్చే ఇంట్లో పిండి నువ్వు లేవని ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా? హ్యాపీగా చక్కగా భోజనం చేసుకుని 3 పూటలో తిని పడుకుంటుంది. అడ్రస్ కూడా చెప్పకపోయావా? అడ్రస్
అడ్రస్ బాబాయ్ హోటల్ బాబాయ్ హోటల్ ఆంధ్రదేశం ఆంధ్రదేశం తమిళదేశం తమిళదేశం తెలుగుదేశం తెలుగుదేశం తెలంగాణ తెలంగాణ రాయలసీమ రాయలసీమ అమెరికా అమెరికా ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా అవన్నీ కాకుండా డైరెక్ట్ నా ఫోన్ ఫోన్ చేసి తీసుకొచ్చేయండి చెప్పేసాను థాంక్యూ వెరీ మచ్ గుడ్ ఆపర్చునిటీ ఇస్ గివింగ్ యా యా ఉంటారు మన్ని గోధుమ రవ్వ పాయసం ముందుగా మనం గోధుమ రవ్వ పాయసం చేసుకోవడానికి అవసరమైన పదార్థాలన్నీ అక్కడ ప్లేట్ లో పెట్టిన ప్లేట్ ఇలా తీసుకురా అది వెరీ గుడ్ ఆ ప్రెషర్ కుక్కర్ మీద మూత తీసేయి తీసాను తీసావా ఆ స్టవ్ వెలిగించు దీంట్లో ఉన్న నెయ్యి తీసి కొద్దిగా దాంట్లో వేయి నెయ్యి నెయ్యి కొంచెమే వేయాలి ఎక్కువ కోద్దు ఓకే ఈ గోధుమ రవ్వ తీసుకో గోధుమ రవ్వ జాతర కలుపు పాప నీకేది జ్ఞాపకం ఉండదు చెప్పాలి కదా ఆ పచ్చి వాసన పోయేదాకా కొంచెం అది మేగాలన్నమాట అలాగా ఇప్పుడు ఇందులో మన ఉప్పు కారం వేసుకోవాలి మనం చేస్తున్నది పాయసం రా ఉప్పు కారం ఎందుకురా మనం చేస్తున్నది పాయసం 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 చూడు మారిపోకుండా చూడు దాంట్లో నీళ్లు పోయి ఇప్పుడు ఆ కుక్కర్ జాగ్రత్తగా దాని మీద మూత పెట్టే చెప్తాను సరిగా సరిగా అది కుక్కర్ సైజుని బట్టి టైం పడుతుంది అనమాట ఉడకడానికి ఈ కుక్కర్కి ఏంటంటే ఒక ఆరు కూతలు వచ్చేదాకా దాన్ని ఉడకనివ్వాలి ఓహో ఈ లోకం ఏం చేసుకోవాలి దీని మీద గిన్నె పెట్టుకో వెలిగించుస్తావు జాగ్రత్త అది మంట తక్కువగా పెట్టుకోరే తక్కువ తక్కువ దాని మంట బాగా తగ్గించు దీంట్లో నెయ్యి వేసుకో ఇందులో మళ్ళీ నెయ్యి వేయాలా వేయాలి కదా మరి వేసేసావా మంట తగ్గించి ఇది కూడా కాస్త ఇప్పుడు జీడిపప్పు వేయి దాంట్లో అలాగే అక్కడ కిస్మిస్ పళ్ళు ఉన్నాయి చూడు సీడ్లెస్ ద్రాక్ష పళ్ళు అవి కూడా వేసాయి ఒకటి నేను ఎక్కడున్నాను కలుపు ఓకే వేగుతున్నాయా వేగుతున్నాయి బాబాయ్ అందులో కొన్ని తీసి సెపరేట్ గా ఈ కప్ లో వేసేసుకో దేనికి చెప్తాను ప్రతిదానికి ఓ తంతు తతంగం ఉంటుంది రా అబ్బాయి అది తీసావా ఇప్పుడు వేగిన కొబ్బరి కూడా వేయి దాంట్లో కలుపు ఇప్పుడు దాంట్లో ఏం చేస్తామంటే ఈ పాలు బెల్లం కూడా వేసుకోవాలి పాలు ముందుగా వేస్తే విరిగిపోయే ప్రమాదం ఉంది కనుక దాంట్లో బెల్లం వేసుకో బెల్లం అలా వేసేస్తే రా మొత్తం అంతా కలపాలరా గట్టిగా కలపాలరా దాన్ని మంట బాగా తక్కువ పెట్టు రెండో కూత రెండో కూత రెండో ఈ ఏలకోడు కూడా దాంట్లో వేసే చెప్తాను ఏ బాగా కలుపు వేగిన కొంచెం నీళ్ళు పోయి ఇప్పుడు దాంట్లో నాలుగు బాగా కలిసిందా కలవలేదు బాబాయ్ ఐదు అంత బాగా ఆ బెల్లం కరిగిపోయేదాకా కూడా దాన్ని అలా కలుపుతూ ఉండు కుక్కర్ గ్యాస్ స్టవ్ ఆపే అక్కడది ఇది సహజంగా ఆరు కూతలు వస్తే చాలు కొంచెం మెత్తగా ఉండాలనుకుంటే మరో కూత వచ్చేదాకా కూడా దాన్ని ఉడకనిస్తాం కంపు కంపుగా ఉంటుంది బాగుండదు అప్పుడు ఇంపుగా ఉండదు అర్థమైందా నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలి ఏం చేసుకోవాలి బంగారు పుణుకులు అనుకున్నాం కదా స్వర్ణ పుణుకులు వాటి కోసం చెప్పారు నూనె కావాలి పుణుకులు వేయాలంటే నూనె లేదా నువ్వు తేవాలి ఇది మరుగుతూ ఉంటుంది ఈ లోపుగా నువ్వు వెళ్ళి నూనెకి ఏర్పాట్లు చేయి ఓకే వెళ్ళు జాగ్రత్త చూసుకుంటూ ఉండవు బుర్రగ పట్టిన భూజ ఎప్పుడు వదులుతుందో ఎప్పుడు అసలు ఈ మతి మరుగు సన్నాసి నూనె తీసుకొస్తారా భగవంతులే కాపాడాలి బాబాయ్
బాబాయ్ అక్కడికి వెళ్ళాను, నేనని అడిగా, నేను అడిగితే నువ్వు అవును నన్ను ఎందుకు పంపించావు బాబాయ్? నీకు మాత్రం తెలియజేయాలి జ్ఞానం అన్నాయని నాకు తెలుసు కదా, అందుకే నా జాగ్రత్తలోనే ఉన్నా. ఏం చేసావు? నువ్వు నీ కోసం నేను పంపించాను. నా నూనె నీ నూనె కాదా, నీ నూనె నా నూనె కాదా, నా నూనె నీ నూనె అయినప్పుడు నీ నూనె నా నూనె అయినప్పుడు మన ఇద్దరు నూనె వాళ్ళ నూనె అవదా, వాళ్ళ నూనె ఇద్దరు మన నూనె అవదా బాబాయ్? ఇది చాలా పాత సినిమా డైలాగ్ అది. ఆల్రెడీ నువ్వు అప్డేట్ అయ్యావు బాబాయ్? రవ్వ ఉడికిపోయి, రవ్వ ఉడికిపోయి, రవ్వ కుక్కర్ ఓపెన్ చేయి, అది శాబాష్ శాబాష్ ఉడికింది ఉడికింది ఉడికిందా చూడు. మరి దాన్ని తీసి దీంట్లో వేసేయి, కుక్కర్ తీసుకోరా. చక్కగా మెత్తగా ఉడికింది. వెరీ గుడ్ వెరీ గుడ్. తీసింది వేయాలా? అందు వేయాలంతే. ఓకే చాలు బా కలుపు ఇప్పుడు. అందులో ఏమేమి వేసావు జ్ఞాపకం ఉందా నీకు? తర్వాత చెప్తా, తర్వాత చెప్తా, కంగారు పడు, కంగారు పడుకోవంటే అది. నెక్స్ట్ పాలు వేయాలి దాంట్లో. నెక్స్ట్ ఏం చేయాలి దాంట్లో? పాలు పోయాలి. ఉండు 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 బాగా కలిపావా ముందు? కలిపాను. వేసి పాలు కూడా వేసి కలుపు. వేసేయి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. సహజంగా మనం ఏం చేస్తాం అంటే కాచిన పాలు సెపరేట్ గా పెట్టుకుంటాం. పచ్చిపాలు వేసాం అనుకో పొరపాటున విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఓహో. కొంచెం వేడెక్కిన తర్వాత స్టవ్ ఆపి, అయిపోయింది పాయసం, సిద్ధం అయిపోయింది గోధుమ రవ్వ పాయసం రెడీ. ఒక్క నిమిషం, టేస్ట్ చూస్తా. టేస్ట్ చూస్తావా? చేయగలుగుతుంది జాగ్రత్త. నిజమా? చాలా బాగుంది. నిజమా? అదే అబ్బాయి ఏమైనా మాట్లాడుతుంది అని నాకు డౌట్ వచ్చింది. ఏమిటంటే బూజు బూజు అన్నావు కదా. వదిలిపోయింది, ఇప్పుడు బూజు లేదు నీకు. అది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అంతే సబాబి ఇంకా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం చేసుకోబోయేది ఏమిటి? బంగారు పుణుకులు. బంగారు పునుగులు. ముందు ఏం చేస్తావంటే ఇగో ఆ బాండి తీసుకో. ఇదేనా? వెరీ గుడ్. ఇప్పుడు దాంట్లో నూనె పోసుకో. బంగారు పునుకులు వేయాలి కదా, ఎక్కువే పోసుకో. అది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకా పడుతుందిరా. ఇంత నూనె పెట్టుకొని నాకేమో మతిమరి పంట ఉన్నానేమో నూనెకు పంపించావు. దానే ముందు చూపు అంట. అర్థమైందా? నీ ముందు చూపుకి నాకున్న చూపు పోతుంది. అలాగా? అది వెరీ గుడ్ వెరీ గుడ్. మంట తక్కువలో పెట్టుకో. అది నూనె వేడెక్కే లోపుగా మనం మసాలా తయారు చేసుకోవాలి. వడలకి అవసరమైన మసాలా తయారు చేసుకోవాలి. ఎలాగా? ముందు ఆ స్టీల్ భాండం తీసుకో. నీళ్లు ఉన్నాయి కదా దాంట్లోనూ, నీళ్ళు ఎందుకు? నీళ్ళు లేనిది తీసుకో. ఓకే, నీళ్లు తీసేస్తే నీళ్ళు లేని బేసన వద్ది. దాంట్లో శనగపప్పు వేయి. నానబెట్టిన శనగపప్పు, నానబెట్టిన పెసరపప్పు. శనగపప్పు అది పెసరపప్పు, శనగపప్పు కాదు. ఓకే, చాలా తక్కువ వెళ్దావా? ఆలోచిస్తుంటా. ఇది కందిపప్పు. కందిపప్పు కాదు, శనగపప్పు. అది అదే లేవే. వేయి, అదే లేమిటి? వేయి. వేసా. వేసావా? అల్లం. అల్లం ఇంగువ అల్లం. వెరీ గుడ్. అలాగే పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి ఉన్నాయి, అవి కూడా పోయి ఉన్నాయి. ఉన్నాయి ఉన్నాయి. వేసావా? ఓకే, అవి కూడా వేసావు కదా. వెరీ గుడ్. నెక్స్ట్ అక్కడ ఇంగువ ఉంటుంది చూడు. ఇంగువ దాంట్లో ఉప్పు కూడా కావాలి కదా, మరి వేసుకో. చాలు. ఇప్పుడు దీన్ని మొత్తం ఏం చేస్తావంటే మిక్సీలో వేసి చక్కగా పిండిగా రుబ్బి తీసుకురా. ఎందులో వేయాలి? మిక్సీ. మిక్సీయే కదా? అంతే మిక్సీ. మళ్ళీ అది కాదు, ఇది ఇది కదా అనకూడదు. ఏమన్నా మిక్సీలోనే వేసి తీసుకురావాలి. మిక్సీలో వేసి గ్రైండ్ చేసి తీసుకురా. ఇది పిండి, ఇది జారు. తిక్క సన్నాసి. అది మిక్సీ. ఇది మిక్సీ. దీన్ని మొత్తం పిండి చేయాలి దాంట్లో వేసి. ఇందులో వేసి పిండి చేసుకుంటా. ఏదో మొత్తం కలిపి దాంట్లో వేస్తా, అయితే అది లేకపోతే అదే కావాల్సింది. మొత్తం కలిపి ఒకే దాంట్లో వేయాలి. తొందరగా నూనె మళ్ళీ మరిగిపోతుంది. ఏదో అక్కడికి వెళ్ళాను, గుర్తుకొచ్చింది, వేసి చేశాను. కరెక్ట్ గానే వచ్చిందేమో అనుకుంటున్నా. వచ్చింది వచ్చింది వచ్చింది. రే సన్నాసి, ఓ గిన్నెడు తీసుకో పెద్దది, కాస్త వెడల్పు పడుకొని ఈ పిండి దాంట్లో వేసే. ఇప్పుడు దీంట్లో కాస్త వెన్న, వంట సోడా రెండు కలుపుకుంటాం. అలాగే అక్కడ సోడా ఉంటుంది చూడు, వంట సోడా. వంట సోడా అది కూడా వెయ్యి కలిపి. ఇప్పుడు బాగాను
వంట సోడ ఎందుకు చేస్తాం? పొంగడానికి. చక్కగా పొంగడానికి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. నీకు వదిలిపోయింది ఆ పిచ్చి. వెన్న ఎందుకు చేస్తావో తెలుసా? ఎందుకో? ఓ చిన్న కమదానానికి మృదుత్వం కోసం చెప్పి వెన్న వేస్తాం. ఓహో అర్థమైందా? అర్థమైంది. లేదా గడగట్టినట్టు అయిపోతాయి. వంట సోడ ఎందుకు వేసామని చెప్పాము, పొంగుతాయని నువ్వే చెప్పావు కదా. అవును. ఇప్పుడు ఏం లేదు, నూనె వేడెక్కిన తర్వాత అనుకో ఇలా చేతితో తీసుకోవడం, అలా ఉమ్మతి కింద పడేయడం అంతే. పెద్ద పెద్ద కోళ్ళికాయల సైజులో వేయాలి, అందుకంటే ఎక్కువ ఉండకూడదు. వెరీ గుడ్ వెరీ గుడ్. పుణుకులు అంటే ఎలా ఉండాలి మరి? ఒకసారి అది కొరికిందన్నో ఉంటుండదు, అలాగే నోట్లో వేసేసుకునే సైజులో ఉండాలి. అవన్నీ వేసుకోవడానికి అది అది ఇక్కడ పెట్టుకో. జల్లెడిది జల్లెడిది గరిట జాత రంగు మాడకూడదు. మాడిపోయింది అనుకో బంగారు నుండి ఎలా వస్తాయి రావు కదా. కలిపి వాటిని ఒకసారి వేయి, మళ్ళీ వేయి, మళ్ళీ వేయలే. కొన్ని ఇంకా పూర్తిగా వేగలే చూడు. కొన్ని కొన్ని పనులు చాలా ఫాస్ట్గా చేయాలి ఆయన, హ్యాపీగా చేసే వ్యవహారం కాదు. వేగినవన్నీ తీసేస్తుండు. ముందు అన్ని ఒకసారి వెళ్తే అలా కష్టం. ముందు ఏవైతే వేగిపోయి రంగు వచ్చినా వెంటనే తీసేయాలి. అది తీసేది దాంట్లో వేసుకో. ఏది రా, ఇవన్నీ పెట్టుకుని గిన్నె దగ్గర పెట్టుకోలేదా? గుడ్ గుడ్ వెరీ గుడ్. ఇంకో తీసుకో చెప్పరు గిన్నె ఇక్కడ పెట్టుకో. ఫ్యామిలీ పెట్టుకో. వెరీ గుడ్ బాయ్. వేసే దాంట్లో కరెక్ట్గా బంగారం రంగు రాగానే తీసేయాలి. ఫాస్ట్ ఫాస్ట్ అని ఒక్క నిమిషం బాబాయ్, ఫోన్ ఏదో. ఒరే ఒరే ఒరే, మధ్యలో మానేసి ఎక్కడరా వెళ్తున్నావు? హలో, ఒరే తింగర్ సన్నాసి. అవునా? బాబాయ్, మేము పెట్టిన సెల్ కంపెనీ టవర్లో చూసా, వాటికి పిచ్చుకలు గుడ్లు పెడుతున్నాయట. పిచ్చుకు గుడ్లు అవునండి. ఆ టవర్ మొత్తం దులిపేయాలి. నువ్వు చూసుకోరు, చూసుకోరు, మళ్ళీ వస్తావు 10 నిమిషాల్లో. సన్నాసి కదా, మీరు నమ్ముకుంటే ఏదైనా అంతే. రంగు వచ్చే పర్లేదు. ఎక్కడ పోయారా? అదే బాబాయ్, అసలు ఏం అర్థం కావట్లేదు జీవితంలో. సెల్ టవర్ లేదు, పెద్దది ఓ 50 అడుగులు పెద్దగా ఉంటది. చేయం గానీ నేను టవర్ మీద నుంచున్నా, కింద పోలీసులు అంబులెన్స్ జనాలు దూకొద్దు దూకొద్దు అన్నా. నేనెందుకు దూకుతాను? నాకే కర్మ. దూకేసి నాకు గొడవ తప్పేది. హలో, పచ్చడి జీవితం నాశనం అయిపోదు. నాకేమర్థం? ఈ చేతికి పిండేంటి, నేనేంటి, అసలు సన్నాసి నువ్వు సకంలో వదిలేసి పోయిన పని రాదు. టవర్ ఏంటి మరి మధ్యలో? అవును, అదేదో పిచ్చుకూళ్ళు బాగు చేస్తాను. బాగు చేస్తానా? పిచ్చుకూళ్ళు బాగు చేసే పిచ్చోళ్ళ కనపడుతున్నాయి. నేనేమన్నా నీకు తప్ప అదంతా ఏం చేయిస్తున్నా అనుకుంటారు మళ్ళీ? అదే ఏంటి, నేనేంటి, ఎక్కడున్నాను? నేను టవర్ మీద కదా ఉండాల్సింది. పిచ్చగుళ్ళు గులుపుతూ ఉండాలి కదా. ఆ గుడ్లు సెల్ట్ కోట్లు నష్టం వచ్చేస్తుంది బాబాయ్. అప్పుడు ఎప్పుడు నీ బొమ్మ గుమ్మడికాయ పడితే ఇది వచ్చింది మెంటల్. నా మీద గుమ్మడికాయ పడితే నాకు ఆ గుమ్మడికాయ. ఈ గుమ్మడికాయ? ఆ గుమ్మడికాయ. ఈ గుమ్మడికాయ మళ్ళీ నా మీద పెడితే సెట్ అయిపోతానా? సెట్ అయిపోతుంది. ఒక నిమిషం అందుకో. అందుకోరా, ఇది రావట్లేదు బాబాయ్. అందుకో 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 అందుకోనా? అందుకో. ఓకే అందుకో. ఇది కష్టమే బాబాయ్, నా హైట్ కి దాంతో కాదు కానీ బాబాయ్ గుమ్మడికాయ కొడుతుంది దాంతో అయిపోతుంది. నీ చేతిలో గుమ్మడికాయ ఉండేవేంటి? అదే కదా, గట్టిగా ఉంది బాబాయ్. ఏంటో ఎగ్గా ఉండాలి ఇప్పటికి. ఇప్పుడు బాబాయ్ పిలుస్తున్నావు కదా, బాబాయ్ పిలిచావా లేదా? పిలిచాను పిలిచాను. తగ్గిందా పిచ్చి? అది దృష్టిలో పెట్టు. గట్టి కొట్టారు. చాలా సంతోషం. జాగ్రత్తగా. ఏమిటి ఇవి? వీటిని ఏమంటారంటే బంగారు. అది ఏమంటారంటే గుర్తుకొచ్చింది, బంగారు. కింద ఉన్నదేంటి? కింద వచ్చేసి పాయసం. ఏం పాయసం? రవ పాయసం. గోధుమ రవ పాయసం. అవునవును, అది తీసుకో. ఇది తీసుకో. నీకు పేర్లు బాగానే గుర్తున్నాయి గనక దీన్ని అడుగు. ఆ రోడ్డు మీద పెట్టేసి ఎలా చేయాలో ఎప్పుడు ఒకసారి ఒకసారి గుర్తు చెప్తాను. ఇప్పుడు కాస్త జ్ఞాపకం వచ్చి ఉండాలి. నాకు అంత జ్ఞాపకం వస్తుంది బాబా ఇప్పుడిప్పుడే. మనం ఏం చేసామంటే, ఏం చేసాము? గోధుమ రవ పాయసం. ఎలా చేసాం? ఎలా చేసామంటే, ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. అందులో నెయ్యి గోధుమ రవ వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. అందులో 3 కప్పులు నీళ్లు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ లోపల నేతిలో జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి వేసి వేయించుకోవాలి. దాని తర్వాత బెల్లము, ఇలాచీ పౌడరు, నీళ్లు వేసి బెల్లం కరిగేదాకా కలుపుతూ ఉండాలి. ఉడకపెట్టిన గోధుమ రవ్వ, పాలు అందులో వేసి కలిపితే గోధుమ రవ్వ పాయసం రెడీ అయింది అంటారు. అలా చేసామన్నమాట. ఇప్పుడు దీన్ని
మనం వీటిని ఏమంటారంటే బంగారు పురుగులు. గుడ్ పేరు కూడా చెప్పుకోండి. అవునవును. ఈ బంగారు పురుగులు ఎలా చేసామంటే ఎలా చేసాం, ముందుగా నానబెట్టిన పెసరపప్పు, నానబెట్టిన శనగపప్పు, అల్లం, పచ్చిమిర్చి, ఇంగువ, ఉప్పు వేసి పిండిగా చేసుకోవాలి. ఇందులో వెన్న, వంట సోడా కలుపుకొని పురుగుల్లాగా మసమసలాడే నూనెలు వేసుకుంటే బంగారు పురుగులు రెడీ. అలా చేసాం అనమాట. గుర్తుందా? గుమ్మడికాయ వైద్యం బాగా పనిచేసింది నాకు. గుడ్ గుడ్. ఓకే, నువ్వు వెళ్ళి కూర్చోపా, నేను తీసుకొని వస్తా. వెళ్ళు. రెండు స్పూన్లు కూడా తీసుకురా. అది వస్తున్నా బాబాయ్. అది ఆహా, ఇదేమిటో తెలుసా అమ్మా? టమాటా పుదీనా చట్నీ. టమాటా పుదీనా చట్నీ. దీంతో తింటే పురుగులు బ్రహ్మాండంగా ఉంటాయి. ఉంటాయి, గొప్ప ఉంటాయి. మొట్టమొదటి మనం గోధుమ పాయసం తిందాం. అవును, పెట్టుదాం ముందుగా గోధుమ పాయసం. అయ్యి రెండు స్పూన్లు అయ్యి, అలాగే బంగారు పురుగులు. అది పుదీనా చట్నీ, టమాటా పుదీనా చట్నీ. ఇప్పుడు కానీ ఏం చెప్తా? నేను కానీ కాదు, నువ్వు రుచి చూసి చెప్పరా? నేనే చూసి చూసి చెప్పాలా? మరి కష్టపడి చేసావు కదా. అంతే, బాగుందా? గొప్ప రుచిగా ఉన్నాయి బాబాయ్. వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగే పాయసం కూడా రుచి చూడు. పాయసం రెండా చెప్పలే బాబాయ్, చూస్తుంటేనే బాగుందని. తింటే అద్దరిపోయింది. దీనికి కూడా బంగారు పాయసం అని పేరు పెడితే బాగుంటుంది. బాగుంది కదా, అదిరిపోయింది కదా.